కేంద్రం జాతీయ విద్యా విధానం ప్రకటించింది కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలో స్పష్టంగా చెప్పడం లేదన్నారు. అసలు కేంద్రం ఏం అడుగుతుందో వాళ్ళకి క్లారిటీ లేదన్నారు. హైదరాబాద్ హైటెక్స్లో ట్రస్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎడ్యుకేషన్ ఎక్స్పోను వినోద్ కుమార్ ప్రారంభించారు. ఇక కోవిడ్ విద్యారంగాన్ని తీవ్రంగా దెబ్బతీసిందన్నారు బడ్జెట్ పాఠశాలల సంఘం అధ్యక్షులు వైశేఖరరావు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. From 4-5 years nundi adi vastunnadi, but ultimately to this day, of course, because of COVID also there was a little bit time gap vachindi. Mana Telugu vaalla unnatundi schools mitrulaku nenu cheppadalusukunnanu, ikkada unnatundi vaallaki kendra prabhutvam em adugutunnadi anedi vaallaki spashtata ledu. Ee new education policy lo emi cheppadu, because education, as you know, it's a state subject. రాష్ట్ర ప్రభుత్వాలు ఏమీ తోడుపాటు ఇవ్వాలి అనే దాంట్లో స్పష్టత లేదు. మరి అంగన్వాడీ స్కూల్స్ని ప్రీ ప్రైమరీలో కలుపుతూ ఉంటున్నారు. మరి ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క సమస్య ఉంది దాన్ని. సో అంగన్వాడీ స్కూల్స్లో చదివిన పిల్లవాడు మరి ప్రైమరీ స్కూల్ కింద తీసుకురావాలనా, లేకపోతే ఈరోజు ఉన్నటువంటి చైల్డ్ అండ్ విమెన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కింద ఉంచాలా? దట్స్ ఎ వెరీ బిగ్ ఇష్యూ. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి విద్యార్థుల జనాభా లోపల ఐ థింక్ ఆల్మోస్ట్ 56% ఆఫ్ ది స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ ఆర్ విత్ ప్రైవేట్ సెక్టర్.